మహారాష్ట్ర పరిణామాలు చూస్తే ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులను వేటాడేందుకు భారతీయ జనతా పార్టీ ఎక్కడి దాకైనా వెళ్తుంది అనేది అర్థమవుతుంది బీజేపీ శివసేన కలిసి అధిక ఎన్నికల్లో పోటీ చేశాయి బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి శివసేన కింద దానితో ముఖ్యమంత్రి పదవి తమకే కావాలని బీజేపీ వాదించింది లేదు ఈ కూటమిలో తామే పెద్ద పార్టీ సీట్లతో సంబంధం లేకుండా తమకే ముఖ్యమంత్రి పదవి కావాలని శివసేన డిమాండ్ చేసింది సో శివసేన సీఎం పదవి డిమాండ్ చేస్తే అందుక బీజేపీ అంగీకరించకపోవడం వల్ల శివసేన కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మధ్యలో కూడా చాలాసార్లు ఊహాగానాలు వచ్చాయి శివసేన మళ్ళీ బీజేపీ గూటికి వెళ్తుంది శివసేన బీజేపీ దగ్గరకు తీస్తుందని కూడా వార్తలు వచ్చాయి ఉద్ధవ్ ఠాక్రే వెళ్ళి ప్రధానమంత్రి కలిసినప్పుడు ఇలాంటి ఊహాగానాలు కూడా మా మీడియాలో వచ్చాయి రాజకీయ వర్గాల్లో వచ్చాయి కానీ అది జరగలేదు కేవలం ఒక ముఖ్యమంత్రి పదవి అనే అంశం పైన పేచీ వల్ల బీజేపీ శివసేనలు విడిపోయాయి న్యాయంగా అయితే డెమోక్రటిక్గా చూసినప్పుడు ఏ పార్టీకి ఎక్కువ సీట్లు ఉంటే ఆ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అది ఆనవాయితీ కానీ రాజకీయాల్లో అలా ఉండవు ప్రత్యర్థుల బలహీనతల్ని సొమ్ము చేసుకుంటే బీహార్లో బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి అయినా నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిగా బీజేపీ అంగీకరించాల్సి వచ్చింది కర్ణాటకలో జేడిఎస్ నాయకుడైన కుమారస్వామిని కా కాంగ్రెస్ పార్టీ అంగీకరించి ముఖ్యమంత్రిగా అంగీకరించాల్సి వచ్చింది ఎందుకంటే కా డెస్పిరేషన్ ఇతర తమ ఇతర పార్టీల్లో ఉండేటువంటి బలహీనతల్ని ఈ చిన్న పార్టీలకు కూడా ఉపయోగించుకుంటూ వస్తుంటాయి ఎందుకంటే కాంగ్రెస్కు బీజేపీకి మధ్య అమీతు ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి తప్పదిగా అను తప్పనిసరి పరిస్థితి ఉంది అని గమనించి జేడిఎస్ ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేసింది సో ఇలా రాజకీయాల్లో బలం లేకపోయినా కూడా ఇలాంటి డిమాండ్లు పెడుతూ ఉంటారు అలాంటి డిమాండే శివసేన పెట్టింది ఎందుకంటే శివసేన జీర్ణించుకోలేకపోయింది ఏంటంటే మూడు దశాబ్దాల పాటు ఉన్న బీజేపీ శివసేన బంధంలో శివసేన మేజర్ పార్ట్నరు బీజేపీ మైనర్ పార్ట్నరు కానీ కాలక్రమేణా ముఖ్యంగా మోడీ ఫినామినన్ వచ్చాక బీజేపీ మేజర్ పార్ట్నర్గా మారింది కానీ ఈ మారిన రాజకీయ పరిస్థితిని శివసేన అంగీకరించడానికి సిద్ధపడలేదు సిద్ధపడకపోగా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవటానికి తమ వారసత్వ రాజకీయాల అధికార దాహానికి మహారాష్ట్రలో బీజేపీతో ఉన్న స్నేహాన్ని కూడా శివసేన పక్కకు పెట్టి తన ప్రధాన సైద్ధాంతిక ప్రత్యర్థులైన కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిశాయి సో అదను చూసుకొని శివసేనను బీజేపీ దెబ్బతీసింది దెబ్బతీసి చివరకు శివసేన డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి పదవిని శివసేన చీలిక వర్గ నాయకుడు ఏకనాథ్ ఇచ్చింది మా భారతీయ జనతా పార్టీ నాయకుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు చీలిక వర్గ నాయకుడు అయినటువంటి ఏక్నాథ్ శిందేను ముఖ్యమంత్రి చేశారు అంటే శివసేన అడిగినప్పుడేమో సీఎం పదవి ఇచ్చి ఉంటే అసలు ఇంత దాకా వ్యవహారం వచ్చేదే కాదు కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి శివసేన అధికారంలో ఉండేదే కాదు శివసేన బీజేపీ కూటమియే సాఫీగా అధికారంలో ఉండేది కానీ ఆఖరికి శివసేన నాయకుడిని ముఖ్యమంత్రిగా అంగీకరించని బీజేపీ చీలిక వర్గ నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎందుకు అంగీకరించింది అంటే ఇక్కడ ఆ చీలిక వర్గం ఎక్కువ కాలం నిలబడదు ఇప్పుడు ఆ చీలిక వర్గం ఎన్నడో ఒకరోజు బీజేపీలో కలవడమో లేదంటే రాజకీయాల నుంచి అదృశ్యం అవడమో అవుతుంది ఎందుకంటే ఇప్పుడు బీజేపీ లక్ష్యం ఏంటంటే ఏదో ప్రభుత్వం రావడమే కాదు శివసేనను పూర్తిగా మహారాష్ట్రలో బలహీనపరచడం ఆల్రెడీ శివసేన తాక్రేల కుటుంబమే రెండుగా విడిపోయింది రాజ్ థాక్రే ఉద్ధవ్ థాక్రే సో బాల్ ఠాక్రే వారసత్వం కూడా రెండుగా చీలిపోయింది ఇప్పుడు ఏక్నాథ్ షిందే చీలికతో మూడో చీలిక అవుతుంది సో శివసేన మూడు ముక్కలాటైతే ఆటోమేటిక్గా శివసేనకు ఓటుబేసు ఈ బీజేపీ ఓటు బేస్ కూడా సేమ్ హిందుత్వ ఓట్ బేస్ అందువల్ల శివసేన మూడు ముక్కలైనప్పుడు ఆ ఓట్ బేస్ కాస్త బీజేపీ వైపు వెళ్తుంది అందువల్ల ఏక్నాథ్ సింధేను ముఖ్యమంత్రి చేయడంలో బీజేపీ దీర్ఘకాలిక వ్యూహం ఏంటి అంటే శివసేనను మరింతగా బలహీనపరచడం శివసేన తనను బీజేపీని దెబ్బతీయాలని చూసిన శివసేనను మామూలుగా దెబ్బతీయకూడదు అన్నది బీజేపీ రాజకీయ వ్యూహం అందువల్ల ప్రత్యర్థుల్ని దెబ్బతీయడంలో బీజేపీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది ఎలాంటి ఎత్తుగడలు వేస్తుంది అన్నటానికి ఇది ఒక ఉదాహరణ సో అందువల్ల ఇక్కడ శివసేన పట్ల సానుభూతి ఏమి ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే శివసేన అధికారం కొరకే వేసింది అధికారం కొరకే ప్రత్యర్థులతో కలిసింది భారతీయ జనతా పార్టీ కూడా అధికారం కొరకే వేస్తుంది సో ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లెక్కలు కూడా వేయలేము అందువల్ల బీజేపీతో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనటానికి తన మిత్రులకు ప్రత్యర్థులకు కూడా అర్థమయ్యేటువంటి విధిగా మహారాష్ట్ర పరిణామాలను భారతీయ జనతా పార్టీ నడిపించింది